సార్, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం 5 ఎకరాలు 37 సెంట్లు ఒకటే బిట్టు. తార్ రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ చెలుపు తార్ రోడ్ ఫేసింగ్ అండి. ఫోన్లో ఈ ల్యాండ్ ఓనరు లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో, ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును. ఫస్ట్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? అన్నమయ్య డిస్ట్రిక్ట్ వస్తుంది. అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా అంటే ఇప్పుడు తిరుపతికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? 150 కిలోమీటర్లు వస్తుంది సార్. తిరుపతికి ఈ ల్యాండ్ దగ్గరికి 150 కిలోమీటర్ వస్తుంది. అవును. ఈ అన్నమయ్య జిల్లా అనేది ఏ సిటీ వస్తుంది? సార్ నియర్ టు మదనపల్లి సార్. మాది బి కొత్తకోట మండలం అన్నమాట. సార్ సార్ వన్ సెకండ్ వినండి. ఓకే. ఇప్పుడు అన్నమయ్య జిల్లా అన్నారు మీరు, అంటే నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు క్లారిటీ అడుగుతున్నా. ఓకేనా? అన్నమయ్య జిల్లా అనేది ఏ సిటీ వస్తుంది? మదన్ అది రాయచోటి వస్తుంది సార్. రాయచోటి. ఓకే రైట్. రాయచోటి మద అన్నమయ్య జిల్లా అంటారు దాన్ని, అంతేనా? అవునవును. రాయచోటి సిటీని అన్నమయ్య జిల్లా అని అంటారు, అంతేనా కదా? అవును. ఓకే వెరీ గుడ్ సార్. ఇప్పుడు మన రాయచోటు నుండి మన ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 60 కిలోమీటర్ వస్తుంది సార్. 60 కిలోమీటర్ వస్తుంది. అవును. ఓకే. ఇప్పుడు ఇది ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్? బి కొత్తకోట మండలం సార్. బి కొత్తకోట మండలం. అవును. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ సార్? ఇది విలేజ్ వచ్చేసి బైపు గారి మండలం, గ్రామం అది. సారీ, బైపు బయ్యప్ప గారి పల్లి. ఓకే. బయ్యప్ప గారి పాలెం. బయ్యప్ప గారి పల్లి. ఓకే. బయ్యప్ప గారి పల్లె. ఓకే వెరీ గుడ్ సార్. మీరు ఈ ల్యాండ్ ఓనరా కాదా? ల్యాండ్ ఓనర్ సార్. మీరే ల్యాండ్ ఓనరు? అవునవును. ఓకే సార్. టోటల్ గా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాల 37.5 సెంట్ సార్. 5 ఎకరాల 37.5 సెంట్. అవును. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు? ప్రెసెంట్ అయితే ఇప్పుడు వేరుచెనగ వేసినారు సార్. వేరుచెనగ. అవును. మీరే వేసారా లేకపోతే కౌలుకి ఇచ్చారా? కౌలుకి ఇచ్చినాం. కౌలుకి ఇచ్చినారు. ఎంత వస్తుంది సంవత్సరానికి ఒక ఎకరానికి? ఈ ఎకరానికి ఆ పంటను బట్టి సరి టమాటో వంకాయ వేస్తారు, ఒకసారి టమాటో వేస్తారు. అల్లనేడు చెట్లు ఉన్నాయి. అల్లనేడు చెట్లలో ఒక సంవత్సరానికి 50,000 వస్తుంది సార్. ఓకే. సంవత్సరానికి నేరేడు చెట్లు కూడా ఉన్నాయి మన తోటలో? అవునవును. మొత్తము 20 చెట్లు కాయలు కాసేటివి. ఓకే. ఒక 30 చెట్లు నాటు చెట్లు ఉన్నాయి, అవి కూడా 1 ఇయర్ తర్వాత కాయలకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. మామిడి చెట్లు ఒక 30 చెట్లు ఉన్నాయి. మామిడి మ్యాంగోస్. ఇప్పుడు మామిడికాయలు కాస్తున్నాయా? లేదు సార్, నాత చెట్లు అవి అంతా 2 ఇయర్స్ అయింది నాటి చెట్లు. అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మామిడికాయలు? మామూలుగా 4-5 ఇయర్స్ కింద వచ్చేస్తుంది. ఓకే సార్. అంటే ఇంకా 2-3 ఇయర్స్ ఉంటే మామిడికాయలు వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా సార్? తార్ రోడ్డే సార్. ఇప్పుడు విలేజ్ ఉంది, విలేజ్ కానుకొని మన ల్యాండ్ ఉంది అనమాట. విలేజ్ లేకపోతే ఏ స్ట్రీట్ లోంచి వెళ్ళినా కూడా మన చేనులోకే వెళ్ళిపోవచ్చు అనమాట. అది నాకు ఇక్కడ ఫోటోలో తార్ రోడ్డు చూపిస్తున్నారు మీరు అందుకని. అవునవును. అది విలేజ్ లేకుంది, విలేజ్ కానుకొని మన విలేజ్ ఆనుకొని మన ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉంది, ఏ స్ట్రీట్ లోంచి పోయినా మన చెన్నైకి ల్యాండ్ అయిపోయింది. ఓకే. అంటే ఆ విలేజ్ నుండి ఏ రూట్ పోయినా గానీ మన మన ల్యాండ్ లోకి మనం రావచ్చు. అవునవును. ఓకే సార్. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ ల్యాండ్ తీసుకుంటానండి, నేను ఈ ల్యాండ్ తీసుకుంటే టోటల్ గా నేను ఎవరికైనా కౌలుకి ఇస్తే నాకు ఎంత ఇచ్చు సంవత్సరానికి? సార్ ఇక్కడ ప్రెసెంట్ అయితే 25,000 ఉంది సార్ ఫర్ ఎకర్. ఎకరాకి? ఓకే.
టమాటాకి ఇస్తారు మామూలుగా. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ గా వచ్చే లోపు 5 ఎకరం అంటే 6 ఎకరాలు 6 20 ఉంటారు, దాదాపు 150,000 వరకు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు 100%. 150,000 వరకు మనకి, మనం ఇది ఎవరికైనా తీసుకుని మనం చేసుకోలేకపోయినా ఎవరికైనా ఇచ్చినా మనకు కౌలు ఇస్తారు. ఓకే రైట్ సార్. ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చే లోపు ప్రజెంట్ చెనగేస్తున్నారు, నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ వచ్చే లోపు మామిడి తోట ఉన్నది, ప్లస్ ఇంకోటి ఏంటండి? అల్లం నేరేడు చెట్లు. నేరేడు చెట్లు. ఓకే, ఈ అల్లం నేరేడు చెట్లు ఎన్ని ఉన్నాయి టోటల్? వచ్చి నేత చెట్లు, కాయలు కాసేటివి, 20, నేత వచ్చి 30 చెట్లు ఉన్నాయి సార్. ఓకే, 50 టోటల్. 50. మామిడి తోట, మామిడి చెట్లు, మామిడి చెట్లు అవి 25-30 దాకా ఉంటాయి సార్. 25-30. ఓకే, ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? ఒక్క బోర్ ఉంది సార్. ఒకటి, అదే బోర్ కూడా పెద్ద బోర్ లాగా ఉంది ఇది. బోర్ అది, అదే మామూలుగా 5 HP సర్వీస్ సార్ అది. అచ్చా, ఈ బోర్ లో ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి? 2 ఇంచులు వస్తాయి సార్ నీళ్ళు. 2 ఇంచులు ఉంటుంది. ఓకే, ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? సార్ కరెంట్ సార్. కరెంట్ ఉంది సార్, సర్వీస్ ఉంది. ఓకే, ట్రాన్స్ఫారం ఉందా? ట్రాన్స్ఫారం కూడా ఉంది సార్. ఓకే, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫారం ఉంది, ఒక బోర్ ఉంది. బోర్ వచ్చినప్పుడు 2 ఇంచులు వాటర్ వస్తున్నాయి. అవును. సో ఫుట్ మామిడి చెట్లు కూడా బాగున్నట్టు ఉంది, ఫోటోలో బాగా కనిపిస్తుంది, క్లారిటీగా బోర్ ఉంది, తార్ రోడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా మీ పిత్రాజితం సార్? కొని సార్, నేను కొనుగోలు. మీరు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని? సార్ 2019 లో కొన్నాను సార్. 2009 లో ఈ ల్యాండ్ కొన్నారు? 2019. సారీ 2019. ఇప్పుడు దీంట్లో షెడ్ ఉందా? షెడ్ ఉంది సార్. ఈ షెడ్ ఎట్లా, ఇది వాచ్మెన్ ఉంటారు ఏంటిది, నాకు అర్థం కాదు షెడ్ క్లారిటీగా. సార్ షెడ్ లో మనమే ఆవులు పెట్టినాం సార్ ఇక్కడ. ఆవులు ఇప్పుడు ప్రజెంట్ ఆవులు ఉన్నాయా లేవా? ఆవులు ఉన్నాయి సార్. ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి? మొత్తం 5 ఆవులు పెద్దవి, పాలిచ్చేటివి. సరే, ఇప్పుడు 3 దూడలు ఉన్నాయి. ఓకే, 5 ఆవులు 3 దూడలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆవులు పెట్టుకోవాలనుకుంటే దీంట్లో ఎన్ని ఆవులు అయితే మనం మెయింటైన్ చేయగలం? 20 ఆవులు పెట్టుకోవచ్చు సార్ ఈజీగా. ఈ షెడ్ లో అయితే మనకు 20 ఆవులు వరకు మెయింటైన్ చేయొచ్చు. అవును, 20 x 60 అడుగులు ఇప్పుడు. అచ్చా, 20 x 60 వెడల్పు. అవును. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక 20 ఆవులు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అవును. ఓకే, ఇప్పుడు ఈ ఒక బోరు వాటర్ 5 ఎకరాల ల్యాండ్ కి మొత్తం సరిపోతుందా సార్? సార్ మళ్ళీ పక్కన ఒక కుంట ఉంది సార్, చిన్న మన ల్యాండ్ లోనే కుంట అనేది ఉంది. ఓకే, ప్లస్ పాయింట్ బోర్ ఎంత వాటర్ వస్తుందో అంతకంటే ఎక్కువ ఉన్నాయి, అది ఎప్పటికీ ఉంటాయి నీళ్లు. ఓకే, వెరీ గుడ్. అది ఊటు గుంత అన్నమాట. ఓకే, ఊరుతూ ఉంటాయి. మనకు చైన్ లో పడిన వాటర్ ఒక డ్రాప్ లో మళ్ళీ మన ఆ గుంతలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ క్రాప్ లో, అది దాని ఏమంటారు, క్రాప్ లోన్ వస్తుందా? క్రాప్ లోన్ వస్తుంది సార్. ఎంత వస్తుంది సంవత్సరానికి ఒక ఎకరం మీద? సార్ క్రాప్ లోన్ మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు 40 దాకా కూడా ఇస్తాము అన్నారు, మనకు అంత వద్దని చెప్పేసి నేను ఇప్పుడు ఒక 3 lakhs మాత్రం తీసుకున్నాను. అచ్చా, దాని సార్ వినండి, అంటే మీకు తెలియదు చెప్తున్నాను. క్రాప్ లోన్ అనేది ఏంటంటే అది గవర్నమెంట్ ఇచ్చేది సార్ నేను చెప్పేది. అవునవును, గవర్నమెంట్ అది ఇస్తున్నారు, రైతు భరోసా అంటారు కదా. రైతు భరోసా, ఎస్ కరెక్ట్. అది రైతు భరోసా అంటే అది వస్తుంది సార్. రైతు భరోసా ఎంత వస్తుంది ఎకరానికి? 15,000 ఏమో. ఎంత వస్తుంది? ఒక్కసారి ఫస్ట్ టైం పడింది, లాస్ట్ ఇయర్ అప్లై చేసినది మేము. లాస్ట్ ఇయర్ చేశారు అంతేనా? 5,000 ఏమో. ఇప్పుడు మన మార్టేజ్ లోన్ అంటే సార్, ఇప్పుడు నేను ల్యాండ్ కొన్నాను సార్ మీ దగ్గర. ఓకే, నేను ల్యాండ్ కొని మీ బ్యాంక్ లో మార్టేజ్ చేసుకుంటే అక్కడ గవర్నమెంట్ కలిసిన బట్టి నేను నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బట్టి 10-50 లక్షలు ఇచ్చు, 1 crore ఇచ్చి ఎంతైనా ఇచ్చు మనకి. ఎంతైనా ఇస్తారు సార్ మనకి, వాళ్ళ బ్యాంక్ మేనేజర్ అండర్స్టాండ్ బట్టి. అవునవును. ఓకే సార్, ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు టోటల్ గా? సార్ నేను 35 చెప్పినాను. ఒక ఎకరం 35 లక్షలు చెప్తున్నారు? 35 చెప్తున్నాను. ఓకే, తర్వాత 30 వరకు 31 32 వరకు ఫైనల్, లేదంటే 30 వరకు ఫైనల్ చేస్తాను. ఓకే, 35. ఓకే సార్, ఇప్పుడు అగ్రిమెంట్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు? అది 3 నెలలు ఉంటుంది సార్, మామూలుగా 3 నెలలు ఉంటుంది. ఇంకా ఏదన్నా నెట్ క్యాష్ అయితే ఏదన్నా కొంచెం అమౌంట్ కూడా తగ్గించుకుని నేను ఇవ్వగలను. ఓకే సార్, నెట్ క్యాష్ అయితే కొంచెం అమౌంట్ కూడా తగ్గించగలరు. లేదా 3 నెలలు లేదా 5-6 నెలలు పెట్టుకుంటే నేను ఇంకా మనం చెప్పిన రేట్ కాడికి వాళ్ళకి ఓకే అంటే ఓకే అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది
మనకు చెలుపు మదన అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర వస్తుంది సార్. ఇది ఆర్స్లీ హిల్స్ దగ్గర. ఓకే ఓకే. మదనపల్లికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? మదనపల్లి నుంచి ఒక 25 కిలోమీటర్ వస్తుంది. మదనపల్లికి 25 కిలోమీటర్ వస్తుంది. అవును అవును. ఓకే సార్, అయితే వెరీ గుడ్. ఇప్పుడు 5 ఎకరాల ల్యాండ్ మొత్తం ఎంత? 5 ఎకరాల 37.5 సెంట్. 5 ఎకరాల 37 సెంట్లు. 37.5. 37.5 సెంట్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.